ఐస్ క్రీమ్ బండి కనపడితే చాలు అబ్బా అనుకుంటా పరిగెత్తుకుంటూ వెళ్ళి మరి ఎంత రేటైనా సరే ఎగబడి కొనేసి లొట్టలు వేసుకుంటా మరీ తింటుంటారు చాలామంది ఇక చిన్నపిల్లల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్నేలేదు కాకపోతే అలా ఐస్ క్రీమ్ అంటే అమితమైన ప్రేమ చూపించేవాళ్ళు అర సెకండ్ ఆగి ఒక్కసారి ఈ వార్త వైపు ఓ లుక్కేయండి ఇట్లా ఐస్ క్రీమ్ బండి గంట మోగంగానే అమ్మా నాన్న దగ్గర ఎంత ఏడ్చైనా సరే డబ్బులు అడుక్కొని ఎగబడి మరీ ఐస్ క్రీమ్ కొనుక్కొని తినే పిల్లలు అదే విధంగా చల్ల చల్లని కూల్ కూల్ ఐస్ క్రీమ్ అంటే మాకు చాలా ఇష్టమని తినే పెద్దలు ఒక్కసారి ఇటు చూడండి అంత ఐస్ క్రీమ్ మురికి నీళ్ళలో వారేసారేంటి అది చూస్తుంటే ఐస్ క్రీమ్ కరిగినట్టు నా మనసు అంతా కరిగిపోతుంది అని బాధపడకండి ఎందుకంటే ఆ ఐస్ క్రీమ్ లా అన్ని పురుగులే ఉన్నాయట ఇదేంట్రా వారి పురుగులు పడ్డ ఐస్ క్రీమ్ ఎందుకు అమ్ముతున్నావు అంటే తప్పైంది తప్పైంది అంటున్నాడంట పురుగుల కమ్ ఐస్ క్రీమ్ ఇది కరీంనగర్ జిల్లా జమ్మికుంటల అయింది ఈ అన్న కుల్ఫీ ఐస్ క్రీమ్ కొంటే కుల్లిపోయినట్టు ఉండేనట అదేంటని పరిశీలించి చూస్తే పురుగులెళ్లియట వెంటనే కోపం చేసి వార్నింగ్ ఇచ్చి వాన్ చేతితోటి పారేపించిండ్రు ఇంకోసారి ఇలాంటి పాడుపడ్డ ఐస్ క్రీం అమ్మితే ఐస్ లోపల పుల్ల గుచ్చినట్టు గుచ్చుతాం అని వార్నింగ్ ఇచ్చి ఆ నుంచి పంపించిండ్రు